ఆశ్చర్యకరుడైన మన ప్రభువు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా వందనములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువమన్న యొక్క ముఖ్య అంశము, నీవు కార్యములను ఏ విధముగా చూచుచున్నావు. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచెను అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఆమె కొరకు సమకూర్చిన ఇతర వృక్షములన్నీయు ఆహారమునకు మంచివి కానట్లును, మరియు దేవుడు దేనినైతే తినవద్దని చెప్పెనో అది ఒక్కటి మాత్రమే ఆహారమునకు మంచిదిగాను ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని చూచెను. వాస్తవముగా వృక్షములన్నీయు ఆహారమునకు మంచివిగానే ఉండును. అయితే ఒక మనుష్యుడు తన ఆత్మీయ దర్శనమును, దేవుని ప్రేమను నష్టపరచుకొనినప్పుడు దేవుడు నిషేధించినవన్నీయు అతని దృష్టిలో మంచివిగా కనపడును. వాస్తవముగా మన్నా తేనె కంటే మధురముగాను రుచిగలదిగాను ఉండినను ఇశ్రాయేలీయులు మన్నాను రుచిలేదని దానిని ఇష్టపడకుండిరి. వారికి ఐగుప్తు దేశపు దోసకాయలు, ఉల్లిపాయలు ఎంతో రుచికరమైనవిగా తోచినవి. ప్రియమైన వారలారా, మూలవాక్యములో చూచినట్లయితే ఆ వృక్షము ఆమె కన్నులకు రమ్యముగా నుండెను. దేవుడు సృజించిన వృక్షములన్నీయు చూచుటకు రమ్యమైనవిగా కనపడెను. అయితే ఆ స్త్రీ ఈ వృక్షమొక్కటే కన్నులకు రమ్యమైనదిగా ఉన్నట్లు ఊహించుకొనెను. ఈనాడు కూడా దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన కార్యముల విషయములలో తృప్తి చెందకయుండుట మానవ నైజము. వారి యొక్క అసంతృప్తి వారిని దురాశకును పాపమునకును నడిపించుచున్నది. స్త్రీ ఆ వృక్షమును వివేకమిచ్చునదిగా చూచెను. దేవుడు ఆమెను అవివేకిగా సృష్టించినట్లుగాను ఆమె తన సొంత జ్ఞానముతో వివేకవంతురాలనవుదుననియు తలంచినట్లుగా ఇది కనబడుచున్నది. నిజానికి సత్యము మరో విధముగా ఉన్నది. ఇతర వృక్షములన్నీయు ఆమెను జ్ఞానవంతురాలినిగా చేయగలవు, కాని ఈ నిషేధింపబడిన వృక్షమే ఆమెను అవివేకిగా మార్చును. దేవుడు తనకిచ్చిన జ్ఞానముతో ఆమె తృప్తి చెందలేదు. తన సొంత మార్గములో జ్ఞానము సంపాదింప ప్రయత్నించినందున లోకములో ఆమె మొట్టమొదటి అవివేకిగా మారుటయే కాక మొట్టమొదటి బుద్ధిహీనురాలుగా మారెను. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము లోతు యొక్క జీవితమును జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనము వరకు చదివినట్లయితే, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరచితివి, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని అడుగుచున్నట్లుగా చదవగలము.
ప్రియమైన వారలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు లోతును పర్వతమునకు వెళ్ళమని అతడు వెళ్ళవలసిన త్రోవను బయలుపరుస్తుంటే అలా కాదు ప్రభువా అని ఆ దేవాది దేవుడికే సలహా ఇచ్చుచుండెను లోతు. అయినప్పటికీ దేవుడే ఆ యొక్క విన్నపమును కూడా ఆలకించెను. ఆ ఊరి పేరు సోయరు. దేవుడు ఎంతలా లోతుని ప్రేమించెనగా అతడు మరియు అతని యొక్క కుటుంబము సోయరు చేరిన తరువాతనే సూర్యుడు ఉదయించెను. అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. బహుశా దానిని చూచిన లోతు దేవుని మాట విననందుకు హృదయములో పశ్చాత్తాపపడి ఉండవచ్చును. మనము ఆదికాండము 19:30 చదివినట్లయితే లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమునందు నివసించెను అని చదువుచున్నాము. చూసారా ప్రియమైన వారలారా, లోతు దేవుడు చూపిన పర్వతమున కంటే సమీపములో ఉన్న ఆ ఊరు అతని కన్నులకు రమ్యముగా కనపడెను. దేవుడు చూపించిన స్థలము అది పర్వతమైనను అందులో ఆశీర్వాదముండునని అతను మరచి తన కన్నులకు రమ్యముగా కనపడిన ఆ సోయరు అను ఊరిని ఎన్నుకొని తన ఆత్మీయతను కోల్పోవలసి వచ్చెను. ప్రతిఫలముగా తన కుమార్తెలు చేసిన ఘోరమైన పాపమును బట్టి మోయాబీయులను మరియు అమ్మోనీయులకు పాపపు సంతానమునకు కారకుడాయెను. ప్రియమైన వారలారా, మనము లోతు యొక్క జీవితము ద్వారా మన జీవితములలో నేత్రాసను స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుడు మనకై సిద్ధపరిచిన దానియందు సంతృప్తి కలిగి ఉండవలెనని గ్రహించగలము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన దేవుని బిడ్డ, మనము 1 తిమోతీయులకు రాసిన పత్రిక 6:6 గమనించినట్లయితే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై యున్నది అని చదువుచున్నాము. మన జీవితము కొరకైన దేవుని ఉన్నతమైన సంకల్పము గురించి మనము ఆత్మీయ దర్శనము కలిగి ఉన్న ఎడలా అపోస్తులుడైన పౌలు వలె అన్ని సందర్భముల యందు సంతృప్తి కలిగి యుండగలుగు రహస్యమును నేర్చుకొనిన ఎడల ఆత్మీయ విషయములే తప్ప మరి ఏ ఇతర విషయములు మనకు మంచివిగాను రమ్యమైనవిగాను కోరతగినవిగాను తోచవు. దేవుడు అటువంటి సంతృప్తి కలిగిన జీవితమును మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.